నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమరావతి రాజధాని భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు ఇన్సైడ్ ట్రేడింగ్ పై ప్రాథమిక నివేదిక ఆధారంగా ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు నూతన విద్యా విధానంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష రాష్ట్రంలో చట్టం అమలు ప్రయోజనాలపై చర్చించిన అధికారులు ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ పై దాడులు చెంచుపేటలోని మినరల్ వాటర్ ప్లాంట్ ను సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వినుకొండలో ఎన్టీఆర్ విగ్రహాల తొలగింపు టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిని దూషించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అమరావతి రాజధాని భూకుంభకోణంపై మంగళవారం ఏసీబీ కేసు నమోదు చేసింది ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ప్రాథమిక నివేదికల ఆధారంగా ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనుంది రాజధాని విషయం ముందే తెలుసుకొని ఎవరెవరు భూములు కొన్నారు అనే కోణంలో దర్యాప్తు జరుపుతుంది రాజధాని ప్రకటనకు ముందే టీడీపీకి చెందిన పలువురు నేతలు ప్రముఖులు దాదాపు 4075 ఎకరాలు కొనుగోలు చేశారు అందులో 900 ఎకరాలు అన్సైన్డ్ భూములను దళితుల నుంచి బలవంతంగా కొనుగోలు చేసినట్లు తేలింది కాగా ఈ భూములు కొన్నవారిలో తెల్ల రేషన్ కార్డుదారులతో పాటు టీడీపీ నేతలు సన్నిహితులు బినామీలు భూములు కొన్నట్లు గుర్తించారు అలాగే టీడీపీ నేతలకు వాటాలు ఉన్న కంపెనీలు కూడా భూములు కొనుగోలు చేశారు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డ వారిలో తెలుగుదేశం నాయకులు పరిటాల సునీత జీవి ఆంజనేయులు పయ్యవుల కేశవ్ లంకాధికర్ తూళ్లపాళ్ల నరేంద్ర కుమార్ కంబంపాటి రామ్మోహన్ పుట్ట మహేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలున్నారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో చట్టం అమలు ప్రయోజనాలపై చర్చించారు ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు విద్యకు ప్రభుత్వం ఇదివరకే పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకురావడంతో సీఎం దానిపై మంగళవారం సమీక్ష చేపట్టారు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సేవా సప్తాహంలో భాగంగా గుండూరు లాడ్జి సెంటర్లో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్న లక్ష్మీనారాయణ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు బీజేపీ పార్టీ సేవ పరమావధిగా కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు దేశంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడని కొనియాడారు ఇప్పటి వరకు ఏ పార్టీ చేయని అభివృద్ధి పనులు భారతదేశంలో బీజేపీ పార్టీ చేస్తుందని గుర్తు చేశారు నూతన ప్రధాని నరేంద్ర మోడీ గారి 70వ జన్మదిన సందర్భంగా ఈ రోజున ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అయితే నరేంద్ర మోడీ గారు ఆయన ఆర్భాటం కన్నా కూడా ప్రజాసేవ ప్రజలకు ఏ పని చేసినా పార్టీ చేసినా ప్రభుత్వం చేసినా ఎవరు చేసినప్పటికీ కూడా పర్యావరణ పరిరక్షణ పేదరిక నిర్మూలన ప్రజాసేవలో పరమధ్యేయంగా మరి ఆయన కార్యక్రమాలు ఇచ్చిన పుట్టినరోజు కార్యక్రమాల సందర్భంగా ఇచ్చినా కూడా మరి సేవా కార్యక్రమాలు మరి ఇవ్వటం పార్టీ తరఫున నడ్డా గారి నాయకత్వంలో వారం రోజుల కార్యక్రమంలో భాగంగా ఇవాళ రెండో రోజు మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టడం జరిగింది నరేంద్ర మోదీ గారి ముందు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తారు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా విజయవాడ సింగ్ నగర్ బుద్ధాల ఆదాం కళ్యాణ మండపంలో
సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి మహిళ ప్రోత్సహించే విధంగా అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఆసరాలో భాగంగా వారోత్సవాలు జరుపుకుంటాము. ఆ వారోత్సవాలు 5వ రోజు ఈరోజు సెమినార్ ప్రాంతంలో, ఎందుకంటే ఇది మహిళా లోకానికి ఒక పండగ వాతావరణం. పండగ అంటే ప్రతి ఒక్కరి అకౌంట్లోనూ దాదాపుగా 7.5 లక్షల దగ్గర నుంచి 15 లక్షలు పడినటువంటి పరిస్థితిని మనం చూసాం. దాని ద్వారా వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరుచుకోవాలి. చేయూత ద్వారా మహిళా సోదరి మనందరూ కూడా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు కావాలి, చిన్న చిన్న వ్యాపారస్తులు కావాలి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు 11/4/2019 నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలకి ఎంతైతే బకాయిలు ఉంటాయో అవన్నీ నేను చెల్లిస్తానన్నారు. మాట ప్రకారం 11వ తారీఖున వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇలాంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఉన్నాడో చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు, ఫ్లైఓవర్లు, త్వరితగతిన నిర్మాణాలు జరుగుతున్నాయని, అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, త్వరలోనే ఎవరెవరు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిపారో బయటకు వస్తాయని తెలిపారు. ఈ క్రమంలో కార్పొరేటర్ అభ్యర్థి కరీముని, శైలజ, ఎండి రాహుల, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. మొత్తం అంతా కూడా 4000 పైగా ఎకరాలని ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కొని, అంటే 2015 సెప్టెంబర్ 3వ తారీఖు కన్నా ముందే 2014 జూలై మాసం నుంచి డిసెంబర్ దాకా మొత్తం అంతా కూడా కొనుక్కుని ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిన తర్వాత దాన్ని అమరావతి కింద అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అవినీతి ఎక్కడున్నా కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఎవరి మీదైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకలేదు. వినుగొండ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు పరిడాల రవీంద్ర విగ్రహాలు తొలగింపునకు నిరసనగా బస్టాండ్ సెండలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, టీడీపీ నాయకులు మౌన దీక్ష నిర్వహించారు. వినుకొండలో ఎన్టీఆర్ విగ్రహాల తొలగింపుకు టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వెధవా అని సంబోధించడం సంచలనంగా మారింది. దీంతో బొల్ల బ్రహ్మనాయుడు జోక్యం చేసుకుని వెధవలకు ఉండాల్సిన లక్షణాలన్నీ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. విగ్రహాలు తొలగింపునకు రాజకీయంగా వాడుకోవాలని చూడడం సిగ్గుచేటని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఆరోపించారు. అప్పీలకు అవకాశం ఉన్నా టీడీపీ నాయకులు మౌనం వహించడానికి కారణం ఏమిటన్నారు. వినుకొండలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఎదవలంటే ఇలాంటి 10 సంవత్సరాలు నమ్మించి 10 సంవత్సరాలు 2 సార్లు ఓట్లు వేయించుకొని కనీసం ఒక్కటంటే ఒక్కటి ఒక్క పని చేయించాత గాని నువ్వు ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టించింది నువ్వు. ఎందుకు పెట్టించావు? అప్పుడు అక్రమంగా దొంగతనంగా పెట్టాల్సిన కర్మే వచ్చింది. నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, నువ్వు అప్పుడు పర్మిషన్ తీసుకోకూడదా? నువ్వు అప్పుడు నీకు పర్మిషన్ తీసుకోవడానికి నీకు ఎన్టీ రామారావు ఆత్మగౌరవం, ఎన్టీ రామారావు పేదల పెళ్లి ఆశ జ్యోతి అని ఆ రోజు కనిపించలేదా? ఏమయ్యా డ్రామాలాడతావు? దయచేసి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము ఎలాంటి నా పాత్ర ఏమీ లేదు, నేను ఎక్కడ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కాదు. ఉంటే కంపల్సరిగా చెప్పేవాడిని. ఏదైనా ఇప్పటికైనా మీరు కోర్టు అందులో తేడా ఉంది అనేదో మీరు చెప్పే మాట లేదని ఉంటే మీరు కమిషనర్ గారిని పోయి అడగండి.
అసలు ఈ రోజు అడగకుండా ఆ రోజు అసలు మనం ఏం చేసామంట, పడేసే కాడికి ఐదనం పోయే కాడికి ఆ ముందు రోజే వచ్చింది కదా ఈకలు పేపర్. ఆ తేడా ఉంటే ఆ రోజు మరి మాట్లాడవచ్చు కదా అంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు చెబుతున్నారు కోర్టు కాదు ఈయన పడేశారని చెబుతున్నారు. గత 5 సంవత్సరాలలో మైనింగ్ లో ఏ కులాలకు లీజు తీసుకోకుండా నీవు నీ అనుచరులు అక్రమంగా దోచుకున్నారని ఎరపతినేని శ్రీనివాస్ పై గురజల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆగ్రహించారు. పిడుగురాళ్లలో జరిగిన మీడియా సమావేశంలో కాసు మహేష్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్ లీజులు అన్ని కులాల వాళ్ళు మైనింగ్ వ్యాపారం చేసుకుంటున్నారని తెలిపారు. మేము వచ్చిన వెంటనే వడేరాజుడికు 2 ఎకరాలు లీజ్ ఇప్పించాను. వాళ్ళు కోరుకుంటేనే ఆ అసోసియేషన్ పెట్టుకుంది. ఆ భయం ఎవడ కూడా నాకు తెలియదు ఎలక్షన్ల ముందు. ఎలక్షన్ తర్వాత సంఘ పెద్దలు వచ్చి మా తరఫున చదువుకున్నాడు ఇతను ఉంటాడంటే వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు మరొక 6 ఎకరాలు ఇప్పిస్తున్నారు లీజ్ వాళ్ళకి. చట్టబద్ధంగా దాచేపల్లి నడిపుడి అంజనాపురంలో ఉన్న వడేరాజు సోదరులు వాళ్ళ భూమి వాళ్ళు కొట్టుకునేటట్టు చేస్తున్నాం. గత 3 నెలల క్రితమే ప్రకటించా దసరా కల్లా అంతా లీగలైజ్ చేస్తూ ఎవరి భూమి వాళ్ళు కొట్టుకునేటట్టు చేస్తామని. మీరు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి లీజు? వాళ్ళకున్న లీజు కూడా వడ్రా కోఆపరేటివ్ సొసైటీని మీరు రద్దు చేయించి మీ బంధువులకు ఇప్పించుకున్నారు. అసలు ఈ నియోజకవర్గంలో వేరే వాళ్ళు ఎవరైనా క్వారీ చేశారా గత 5 ఏళ్ళు? రండి ఇప్పుడు దాచేపల్లి రండి చూపెడతాం ఎవరెవరికి లీగల్గా క్వారీలు ఉన్నాయో. బీసీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, అమ్మాస్ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అందరికీ లీజ్ ఇప్పించాం. ఇల్లీగల్ మైనింగ్ అనేది జరగనీయట్లేదు. కేవలం వడిరాజునే కాదు నేను చెప్పిన మిగతా కులాలు అందరూ చేసుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా ఎవరికైనా లీజ్ ఇప్పించారా? మీరు మీ బంధువులు తప్పితే భయన్న అంటే నా అసమపేట నుంచి వచ్చాయంట. నవ్వాలా ఏడవాలా? 12 ఏళ్ల క్రితం వాళ్లే చెప్తున్నారు అక్కడున్న మా వడిరాజు పెద్దలు 12 ఏళ్ల క్రితం అక్కడ అమ్మాయిని చేసుకొని అక్కడికి వచ్చాడంట. వాళ్ళు పెట్టుకున్నారు. ఎస్, వాడు తప్పు చేశాడు. తప్పు చేసి 10 గంటల్లోనే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. మీలాగా మేమేమి చంపిన వాళ్ళకి అండదండలు ఇవ్వలా. వడియరాజుకు 2 ఎకరాల లీజు ఇప్పించాం. ఇంకో 6 ఎకరాలు లీజు వచ్చేలా చూస్తున్నాం. వడియరాజుల సోదరుల కోరిక మేరకు కమిటీని ఏర్పాటు చేసి పెద్దల సమక్షంలో వడియరాజులే మైనింగ్ చేసుకుంటున్నారని కాసు మహేష్ రెడ్డి వివరించారు. తప్పు ఎవరు చేసినా చట్టం ముందు అందరూ సమానమేనని, పోలీసులు వాళ్ల పని వాళ్ళు చేసుకుపోతున్నారని అన్నారు. వడేరాజులకి వాళ్ళు ఏ సొసైటీ అయితే దాచేపల్లి అంజనాపురం వడేరాజులు కూర్చొని వాళ్ళు ఒక సొసైటీ పెట్టుకొని లేదు ఉన్న సొసైటీతో చేసుకుంటారో వాళ్ళు ఏ సొసైటీ చెప్తే దానికి భూమి ఇచ్చేటట్టు చేస్తాం. ఇప్పటికే 6 ఎకరాలు చూసాం. పొల్యూషన్ బోర్డు క్లియరెన్స్ రావడానికే మిగిలింది. అది కూడా చెప్తున్నా, అది కూడా ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు. పత్తుల రాంబాబు అనే ఒక ఇల్లీగల్ వ్యక్తి ద్వారా ఎవరైతే గత 5 ఏళ్ళు బాంబులు సప్లై చేశారో, ఎక్స్ప్లోజివ్స్ ఇల్లీగల్గా చేశాడో, అతని ద్వారా ఆ వడిరాజునికి భూమి రాకుండా అతని పేరు ద్వారా మళ్ళీ మైనింగ్ చేయాలని చూస్తున్నారు. మీ ఆటను సాగనివ్వం. ఎవరైతే అక్కడ నిజమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ సొసైటీ ఫామ్ చేసి వాళ్ళకే అప్పై చెప్పేటట్టు చేస్తాం. తప్పు చేస్తే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఒకవేళ అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా, ఉపేక్షించాం. లా అండ్ ఆర్డర్ దగ్గర రాజీ పడం. దానికి నిదర్శనమే చూస్తున్నారు. ఎక్కడ తప్పు జరిగినా 24 గంటల్లో అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించేటట్టు చేస్తాం. మంగళవారం గుండూరు ప్రభుత్వ ఆసుపత్రిని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆకస్మికంగా పర్యటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ నాన్ కోవిడ్ ఆసుపత్రులుగా విభజించకుండా వైద్య సేవలు అందించడంలో సరిగా వైద్య సేవలు అందించడం లేదని, రోగులు ఇబ్బంది పడుతున్నారని పలువురు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకొచ్చారు. యాక్సిడెంట్ కేసులు త్వరగా చూడడం లేదని, ఫిర్యాదులు వస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గొప్పగా చెప్పడం కాదు, ప్రజల మనసులో విషయాలు తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం ఏమన్నారంటే, ఏమంటే ఇంత పెద్ద ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇక్కడ ఏం లేదు, అంత లంచాలమయంగా ఉంది, అది మీ చుట్టి వచ్చిందా? అది లేదు. అక్కడ ఇంతమంది ఉన్నారు, అది ఉంది, అది లేదు. కానీ ఇక్కడ నుంచి మీరు కదలంటే మీరే కదలంటారు. నేను రాదు బాబు, నేను నాకు సిస్టియస్ వచ్చిన బయట మీరే ఆ మాట అంటారు. ఇంకెవరు చెప్పాలి? కనీసం డాక్టర్ చెప్తానంటే మీ విధంగా పరిస్థితుంది అని చెప్తే మీరు రెస్పాన్స్ చెప్పాలి తప్ప ఆ ఒక్కటి పెట్టేసి మీరు ఏమని ఇంత పెద్ద ఇలా చేస్తున్నారు.
చెప్పి ఆ విధంగా చెప్పేట మీరు నాకే అలా అది సమాధానం చెప్తే ప్రజలు ఏం చేస్తారు మీరు ఇక్కడ చూసిన బాధ నాకు ఉంది కాబట్టి మీకు మంచిది చెప్తున్నా లేక నేను వచ్చే ఉండాలి వచ్చే ఉండి కాదు కాబట్టి మీరు కూడా ఉండదు ఇక్కడ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయాలి మీరు ఆ రెక్టిఫై చేయకుండా మీరు ఏమో ఇక్కడ కూర్చొని మాట చెప్తున్నారు పరిస్థితి ఒకసారి అర్థం చేసుకుంటే మీరు ఏమైనా వెళ్ళారా చూసారా లేదు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల సందర్భంగా మంగళవారం అమరావతి రోడ్డులోని అన్నదాన సత్రంలో డ్వాక్రా మహిళా సంఘాలతో సమావేశం జరిగింది. ఈ ఆసరా కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దాళిగిరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వృద్ధాప్య పెన్షన్లు, మహిళల రక్షణ కొరకు దిశ చట్టం వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, గుంటూరు నగర మేయర్ అభ్యర్థి కమటి మనోహర్ నాయుడు, గుంటూరు నగరపాలక సంస్థ DC2 శ్రీనివాసరావు, నగర మహిళా అధ్యక్షురాలు ఘనిక ఝాన్సీరాణి, వార్డ్ ఇన్ఛార్జ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వసంతలక్ష్మి గారిని కూడా సాధారణంగా మేము మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మంచి కార్యక్రమం, అందరూ మెచ్చే కార్యక్రమం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లేచిన దగ్గర నేను ఒక మహిళ చెప్తే పురుషులు కనపడలేదు ఆయనకి. మరి మీరన్నా కొద్దిగా నవ్వుతాయి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మనమేం ఇబ్బందులు పడితే ప్రభుత్వం అంతకన్నా రెట్టింపు ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు సంపాదనలు కానీ అన్నీ లెక్కలు వేసుకొని ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎంత ఆదా చేసుకోవాలి అని చెప్పి మనం ఒకటి ప్రసాదు ఆలోచించుకుంటాం. అలాంటిది మనం ఒక కుటుంబం గురించి మనం ఒకటి ఆలోచిస్తే మరి రాష్ట్రంలో ఉన్న 175,000 కుటుంబాల గురించి ఆలోచించే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత టెన్షన్లో ఉండి ఉంటాడు, ఎంత ఇబ్బంది పడి ఉంటాడో మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇవాళ ప్రతి కార్యక్రమం చేస్తున్న ప్రతి కార్యక్రమం గత 6 నెలలుగా మనం చూసుకుంటే వాళ్ళ సంక్షేమ పథకాలకి 42,000 కోట్లు ఖర్చు పెట్టారు. జాతీయ గ్రామీణాభివృద్ధి హామీ చట్టాన్ని పట్టణ ప్రాంతంలో కూడా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాసెం రామారావు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక బ్రాడిపేటలోని సంఘం కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు బి అగస్టిన్ అధ్యక్షతన జిల్లా స్థాయి విస్తృత సమావేశం జరిగింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా పేదలు పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వలస కార్మికులు తమ గ్రామాలను వదిలి పట్టణాలకు వస్తున్నారని తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా అమలు చేయాలని కోరారు. ప్రతి కుటుంబానికి 200 రోజులు పనులు కల్పించి 600 రూపాయలు వేతనం ఇవ్వాలని కోరారు. సెప్టెంబర్ 27న గుర్రం జాషువా జయంతి ఉత్సవాలను గ్రామాన జరపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోటేశ్వరి, సహాయ కార్యదర్శులు బాలరాజు, సుబ్బారావు, దుర్గారావు, సత్యనారాయణ, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి 125వ జయంతి సభ ఈ నెల 27వ తేదీన ఆన్లైన్ ద్వారా సభ జరుగుతూ ఉంది. ఆ సభని ఏ ప్రదం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ ఈ సభలో పాల్గొని ఆన్లైన్ ద్వారా జరిగినటువంటి సభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం తెలియజేస్తాం. నవయుగ కవి చక్రవర్తి మహాకవి గుర్రం జాషువా జయంతి 125వ జయంతి ఈ నెల సెప్టెంబర్ 28వ తేదీ నాకు 28న జరగబోతా ఉంది. అందువల్ల 27వ తేదీన జరిగి 10 గంటలకు జరిగి ఈ ఆన్లైన్ గుర్రం జాషువా జయంతి సభని జయప్రదం చేయాలని, అవార్డు ప్రధానోత్సవ సభను కూడా జయప్రదం చేయాలని అందరినీ మేము హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ లింక్ ఇవన్నీ కూడా త్వరలోనే మరోసారి తెలియజేస్తామని కూడా తెలియజేస్తాం. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్పై అధికారులు దాడి చేసి సీజ్ చేసిన ఘటన తెనాలి పట్టణంలోని చెంచుపేటలో మంగళవారం జరిగింది. తెనాలి చెంచుపేటలో తెనాలి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను కొందరు వ్యక్తులు అక్రమంగా నడుపుతున్నారనే సమాచారాన్ని అందుకున్న అధికారులు ఆకస్మిక దాడి చేసి ప్లాంట్ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ గౌస్ మొహిద్దీన్ మాట్లాడుతూ, మంగళగిరిలో అల్పా హోటల్కు ఇచ్చిన లైసెన్స్ను ఉపయోగించుకొని తెనాలిలో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ పేరుతో ప్లాంట్ను నడుపుతున్నారని చెప్పారు. వాటర్ లూజుగా అమ్ముకోవచ్చు కానీ ప్యాకింగ్ చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. అదేవిధంగా ISI అనుమతి లేకుండా ఇన్స్పెక్టర్ చెప్పారు.
సీజ్ చేసిన వాటర్ను పరీక్షల నిమిత్తం పంపామన్నారు. ఈ దాడిలో తెనాలి ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఏరే లైసెన్స్ ఏదో హోటల్ లైసెన్స్ పెట్టుకొని వాటర్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళకు ఐఎస్ఐ లేదు, ఇది లేదని చెప్పి వచ్చింది. సో దాని మీద మేము ఈరోజు రైడ్ చేయడం జరిగింది ఉదయాన్నే చిత్తపేటలో ఉన్నటువంటి తెనాలి వాటర్. సో ఇక్కడ వాస్తవానికి ఎలాంటి లైసెన్సులు లేకుండా వాటర్ తయారు చేయడానికి లైసెన్సులు లేవండి. ప్యూరిఫైడ్ వాటర్ అని పేరు పెట్టుకొని ఈ దీని మీద మా లైసెన్స్ ఏదో హోటల్కి ఇచ్చిన లైసెన్స్ దీని మీద పెట్టాము. ఒక హోటల్కి ఇచ్చాం మేము మంగళగిరిలో. ఈ లైసెన్స్ పెట్టుకొని ఈ బాటిల్స్ తయారు చేస్తున్నాము. అలాగే ఈ 1 లీటర్ బాటిల్స్ తయారీ ప్యూరిఫైడ్ వాటర్ అని అసలు ఎలాంటి ఇది లేకుండా అమ్మేస్తున్నారు. అంటే ఇది ప్యాకేజ్ చేశారు కాబట్టి మేము కేసులు పెట్టాల్సి వస్తున్నాం. ప్యాకేజ్ కాకుండా యూజ్ వాటర్ అమ్ముకుంటుంటే మనమే ఇబ్బంది పడేవాళ్ళం కాదు అని ఇది కంప్లైంట్ కలెక్టర్ వరకు జిల్లా సర్పంచ్ వరకు మీద కంపల్సరీగా చేస్తున్నాం. ఈ ప్లాంట్ని ఈరోజు మేము సీజ్ చేయబోతున్నాము. సో శాంపుల్స్ కూడా తీసి పంపిస్తున్నాము. అది క్వాలిటీ పరంగా కూడా ఎలా ఉంది చూద్దాం. ఇది వైలేషన్ ఎలాగో ఉంది దాంట్లో కంపల్సరీ. ఇది మిస్ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఇది లేకుండా లైసెన్స్ లేకుండా లైసెన్స్ నెంబర్ పెట్టి కొట్టడం ఇలాంటివి వచ్చాను. వీళ్ళందరికీ మేము హెచ్చరిక చేస్తున్నాం మీ ద్వారా. ఇప్పుడు ఇలాంటివన్నీ మానేయండి, కంప్లీట్గా ప్రజారోగ్యాలతో ఆటలాడిపోతుందని చెప్తున్నాము. ఇలా ఏదన్నా కానీ లైసెన్స్ తీసుకొని మాత్రమే చేయాలి. లైసెన్స్ ప్యాకేజ్ థింకింగ్ మాత్రం కంపల్సరీ. బీఏఎస్ కావాలి అంటే ఐఎస్ఐ ఉన్నది మాత్రమే ప్యాకేజ్ చేయాలి మనకి, లేకపోతే చేయడానికి వీలు. చిన్నకాకాని హైలాండ్లో అనధికారికంగా కోవిడ్ సెంటర్ను నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలీసుల దాడితో రోగులు పరారయ్యారు, కొంతమంది అక్కడే ఉన్నారు. గతంలో ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో పనిచేసిన ఒక ఉద్యోగి ఈ కోవిడ్ సెంటర్ను నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ఉద్యోగి డాక్టర్ కాదని పోలీసులు విచారణలో వెల్లడింది. ఒక్క రోగి నుంచి 30,000 వసూలు చేశారని అనుమానిస్తున్నారు. ఈ ప్రైవేట్ కోవిడ్ సెంటర్లో విజయవాడకు చెందిన ఒక సిఐ మామ కూడా వైద్యం తీసుకుంటున్నట్లు సమాచారం. హ్యాపీలో ఉండదు కరోనా ఉంది, కొంచెం ఇక్కడికి ఎవరు పంపించారు? మీరు వెళ్ళైతే లోన్ కదా సార్. ఇక్కడికి ఎవరు పంపించారు? ఇక్కడికి రూమ్స్ లేవు కదా, ఎంట్రీ లేదు కదా దీనికి. ఇది ఉందో లేదో కూడా తెలియకుండా మీరు ఎట్లా వస్తారు? ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 5 డేస్ అవుతుంది. 5 డేస్ అవుతుంది. పాజిటివ్ మీకు? షుగర్ ఇది అయింది. అవును, దానికి ఎక్కడికి ఎందుకు వచ్చారన్న? అంటే హాస్పిటల్కి పోవాలి కదా. టెస్ట్ ఎక్కడ చేయించుకున్నారు? కరోనా టెస్ట్ మీరు ఎక్కడ చేయించుకున్నారు? కరోనా టెస్ట్ చేయించుకున్నారా? ఎక్కడ చేయించుకున్నారు? ఎక్కడ? గుంటూరులో చేయించుకున్నారా, మంగళగిరిలో చేయించుకున్నారా? రిపోర్ట్లు వచ్చాయా? మరి హాస్పిటల్కి వెళ్ళకుండా ఎక్కడ ఎందుకుంటారు? ఎంత ఇక్కడ ఉన్నందుకు ఛార్జ్? ఎంత తీసుకుంటారు ఇక్కడ ఉన్నందుకు? ఎన్ని రోజులకి? 10,000. ఇక్కడ డాక్టర్లు వచ్చే రోజు మిమ్మల్ని చెకప్ చేస్తారా? తాను కరోనాతో హోమ్ క్వారంటైన్ లో ఉన్న సమయంలో నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఫక్త రాజకీయ నాయకుడిలా నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు గారు కొన్ని ఆలోచనలు, కొన్ని ఆరోపణలు చేస్తూ ఏదేదో మాట్లాడారు. అరవింద్ బాబు గారు తన ఉనికిని కాపాడుకోవడం కోసం, ఇంకా తెలుగుదేశం పార్టీ ఇక్కడ బతికే ఉంది, నేనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అని ఇంకా పదే పదే చెప్పుకోవడానికి ఎదుటి వారి మీద ఆరోపణలు చేయటం సమంజసం కాదు. మీకు ఏదైనా నిజంగా మీరే ఇక్కడ ఇన్ఛార్జ్ అని బలంగా మీరు చెప్పుకోదలుచుకుంటే తప్పకుండా ప్రతిపక్ష వాయిస్ వినిపించండి, ప్రజల్లోకి వెళ్ళండి, మంచి కార్యక్రమాలు చేయండి, ప్రజలు మన్నలు పొందండి, తప్పులేదు. అంతేగాని ఆరోపణలు చేయటం, అనవసరంగా ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో, ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లోకి వెళ్ళి
రెచ్చగొట్టే కార్యక్రమం. ఇది సరైన పద్ధతి కాదు. చింతలపాలెంలో ఘటన బంధువుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవను పార్టీల మధ్య విభేదాలుగా చూపించాలని ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. చింతలపాలెం ఘటనలో గొప్పగా చెబుతున్న వ్యక్తి కడియం సుబ్బారావు అక్రమ మద్యం అమ్ముతున్నాడని అధికారులు కేసు నమోదు చేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. నాసిరావుపేట ఇన్ఛార్జిగా తానే కొనసాగుతానానో లేదో అన్న అభద్రతా భావంతో అరవింద బాబు అన్నారని ఆరోపించారు. కడియం కోటి సుబ్బారావు కూతుర్ని ఇంకొక సుబ్బారావు వాళ్ళ తమ్ముడు కొడుక్కి ఇవ్వటం జరిగింది. సర్వేపల్లి సుబ్బారావు తమ్ముడు కొడుక్కి ఇవ్వటం జరిగింది. వాళ్ళిద్దరు మేనత్త మేనమామ ఇద్దరు బంధువులు. ఆ అమ్మాయి ఏదో అనవసరమైన గొడవ పెట్టుకొని భర్తతో ఇద్దరు గొడవ పడి వాళ్ళు ఆ గొడవకు సంబంధించి వీళ్ళు ఆ భర్త తాలూకా వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఏదో వస్తువుల్ని పగలగొట్టారు అనేది వాస్తవం. ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వివాదాన్ని పార్టీలకు చుట్టడం, దానికి వైసీపీ కార్యకర్తలు కారణం, దానికి ఏదో భూదందా జరుగుతూ ఉందంట అక్కడ, అది చింతలపాలెం దగ్గర. మాట్లాడేటప్పుడు ఏమిటో తెలుసుకొని విషయం తెలుసుకొని మాట్లాడు. భూదందాకి అక్కడ మట్టి తోలడానికి ఎంత వ్యత్యాసం ఉందండి? ఏదేదో మాట్లాడి ఏదేదో కంగారు చేసి అడావుడి చేయాలి. నేనే ఇన్ఛార్జి, నేనే ఇన్ఛార్జి అని చెప్పుకోవాలి. ఏమిటిది, నువ్వు ఇన్ఛార్జి కాదని ఎవరు మేమన్నా పదే పదే అది చెప్పుకోవటం ఏమిటిది? చేబ్రోలు మండలం వడ్లమూడిలో విజ్ఞాన యూనివర్సిటీలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం అతి వేగంగా ముందుకెళ్తుంటే దానికి కారణం ఇంజనీర్లేనని పేర్కొన్నారు. రవాణా రంగం, తయారీ రంగం, వ్యవసాయం, ఆటోమొబైల్స్ ఇలా ఏ రంగం తీసుకున్నా అందులో ఇంజనీర్ల పాత్రే ఎక్కువగా ఉంటుందన్నారు. దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమన్నారు. విద్యార్థులంతా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీ విసి డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ రఘునాథ్, స్టూడెంట్ ఎఫ్ఐ డీన్ డాక్టర్ రుక్మిణి, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సో దిస్ ఇస్ a very interesting day for all the engineering students and faculty members, because the world is moving, changing because of the engineers in every front, in every area of the life, every walk of the life. What is the change? Is the change contributed by the engineers? If you take medicine in the last 15 years, the change is, and very little change is there in the medical process. The change is the development of X-ray to MR and other equipments. That is the change happened in the medicine. It is only the diagnostic process that has changed. Most of the diagnostic process is developed by engineers. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో సెన్సేషన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ వర్క్షాప్ జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు మాట్లాడుతూ పోలీసులు పబ్లిక్లతో ఎలా వ్యవహరించాలి మరియు వారి మనోభావాలు ఎలా అర్థం చేసుకోవాలి అన్న దృశ్యమాలికను ఈ వర్క్షాప్లో వివరించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా నారాయణ కాలేజ్ లెక్చరర్స్ హేమ, ఏడీసీసీపీ రవి, డిఎస్పి సత్యానందం పాల్గొన్నారు. చట్ట ప్రకారం అమ్మ ఎంతవరకు చేయగలుగుతాము, బియాండ్ దిస్ మనం చేయలేము. కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ వస్తాయి మీ దగ్గరికి, ఓపిక 5-10 నిమిషాలు వినండి. చట్ట ప్రకారం ఇది చేయలేము, దానికి వేరే ఫోరమ్స్ ఉన్నాయి. సివిల్ కోర్ట్స్ కావచ్చు, లేదంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉన్నాయి, వాటి దృష్టికి మేము తీసుకెళ్తాము. సో ఖచ్చితంగా అక్కడ నుంచి మేము కూడా వెంట ఉండి మీ ప్రాబ్లంకి అక్కడ సొల్యూషన్ ఏదైనా మనం చేయగలుగుతాము అన్నది. తర్వాత యూస్ ఆఫ్ ఫిజికల్ ఫోర్స్ అనేది కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. ఒక జనరల్గా చాలామందికి ఒక హ్యాబిట్ లాగా ఫ్రీ చేసుకోవడం అన్నది పబ్లిక్లో కానీ ఎక్కడ కూడా, అది ఎక్కడ కూడా నాట్ అడ్వైజబుల్. నువ్వు చట్టపరంగా ఎవరిపైనా మనం ఎలా చట్టంలో ఎలా ఉందో వాళ్ళు తప్పు చేసిన దానికి కోర్ట్స్ ఉన్నాయి, జైల్స్ ఉన్నాయి, అవి డిసైడ్ చేస్తాయి. మన చట్టపరంగా వాళ్ళని మనం అరెస్ట్ చేసే పౌరులు అరెస్ట్ చేయాలి. కన్సర్న్ మ్యాజిస్ట్రేట్స్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్ట్స్ వాళ్ళకి రిమాండ్ విధించడమా బెయిల్ ఇవ్వడం అనేది కోర్ట్స్ డిసైడ్ చేస్తాయి.
గుంటూరు నగరంలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కంపెనీతో వచ్చిన సైలెన్సర్ను తొలగించి అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను వాడుతున్న బుల్లెట్లపై రవాణా శాఖ అధికారులు 2 రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. అనధరైజ్డ్ సైలెన్సర్లను వాడుతున్న 20 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సైలెన్సర్ల ద్వారా మంటలు వచ్చే వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నామని ఉప రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. గుంటూరు పట్టణంలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ వాహనాలు నడిపేటువంటి కొద్దిమంది వాటి యొక్క మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చినటువంటి సైలెన్సర్స్ని తొలగించి అధిక శబ్దాన్ని ఇచ్చేటువంటి అనాథరేజ్డ్ సైలెన్సర్స్ బిగించుకుని ప్రజలకి అసౌకర్యం కలిగిస్తూ పట్టణంలో తిరుగుతున్నట్టుగా ఫిర్యాదులు అందినవి. వీటి కోసం రవాణా శాఖ తరఫున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గత 2 రోజులుగా నిర్వహించిన తనిఖీల్లో 15 బుల్లెట్లను సీజ్ చేయడం జరిగింది. ఇటువంటి సైలెన్సర్స్ని వాడకూడదని నిషేధించడం జరిగింది. ఇప్పటివరకు సీజ్ చేసిన 15 బుల్లెట్లకి కూడా ఓనర్ ద్వారా ఆ యొక్క అనాథరైజ్డ్ సైలెన్సర్ని రిమూవ్ చేపించి దాని యొక్క ఒరిజినల్ సైలెన్సర్ని ఫిట్ చేసిన తర్వాత జరిమానాగా 1000 రూపాయలు ఫైన్ విధించి బండి రిలీజ్ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి రాజధాని భూ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు. ఇన్సైడ్ ట్రేడింగ్ పై ప్రాథమిక నివేదిక ఆధారంగా ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష. రాష్ట్రంలో చట్టం అమలు ప్రయోజనాలపై చర్చించిన అధికారులు. ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ పై దాడులు. చెంచుపేటలోని మినరల్ వాటర్ ప్లాంట్ ను సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. వినుకొండలో ఎన్టీఆర్ విగ్రహాల తొలగింపు, టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం. వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిని దూషించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.